హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ పోచారం రెడ్డి గారు మరి అంటే కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులు ఆయన కూడా ఒకరు ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో షిఫ్ట్ అవడం అందరినీ గురి గురిచేసింది సార్ అంటే ఏం జరుగుతుంది అప్పుడు చూసాం కేకే గారు ఆయన కూడా అత్యంత సన్నిహితులు ఆయన షిఫ్ట్ అయిపోయారు ఇప్పుడు పోచారం గారు ఏం చెప్తారు సార్ దీని గురించి అంటే ఒక రకంగా చూస్తే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనే మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో చేరారు అక్కడ కూడా మంత్రి కూడా అయ్యారు రెండు వేల పదకొండు వరకు అనుకుంటాను తెలుగుదేశం పార్టీలో దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నారు సీనియర్ నాయకుడే తెలుగుదేశం పార్టీలో కూడా గౌరవప్రదంగానే ఉన్నారు ఆయన టిఆర్ఎస్ ఆర్భోగించి ఆవిర్భవించిన తర్వాత రెండు వేల పదకొండులో అనుకుంటాను టీఆర్ఎస్లో చేరారు చేరారు తర్వాత శాసన అప్పుడు రాజీనామా ఇచ్చారు పార్టీకి ఆ ఉప ఎన్నికలో కూడా శాసనసభ్యుడైనారు మళ్ళీ తర్వాత శాసనసభ్యుడిగా ఉంటా వచ్చినారు రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్నటి వరకు స్పీకర్గా పనిచేసినారు ఐదు మార్లు శాసనసభకు కూడా ఎన్నికైనారు అటువంటి సీనియర్ నాయకుడు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరడము అంటే నలభై వసంతాల తర్వాత హోం కమింగ్ లెక్కేసుకోవాలా దీన్ని బట్టి వైద్యుడు ఉంటాడు పల్స్ పట్టుకొని చూసి రోగం నిర్ధారించుతాడు అట్లాగా వీరి చేరికలు ఏం సూచించే బీఆర్ఎస్ యొక్క పార్టీ యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది అంత సవ్యంగా లేదు బీఆర్ఎస్లో అనేది ప్రస్ఫుటంగా కనపడుతుంది సరే ఇటు రేవంత్ గారి పైన కూడా ఒక విమర్శ అయితే రావడం చూస్తున్నాం సార్ అంటే రేవంత్ గారు ఒకప్పుడు ఈ విధంగా ఎమ్మెల్యేలు షిఫ్ట్ అవడం అనేది షిఫ్ట్ అయ్యే వాళ్ళని పరిగెత్తించుకొట్టాలి అని చెప్పేసి రాజీనామా చేసి షిఫ్ట్ అవ్వాలి కానీ ఎమ్మెల్యేలుగా గెలిచి ఇంకో దాంట్లో పార్టీకి షిఫ్ట్ అవ్వడం ఏంటి అని చెప్పేసి ఒకసారి ఆయన అన్నారు ఇప్పుడు అదే ఆయన ఈ విధంగా ఇంటికెళ్ళి ఎమ్మెల్యేలని తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అయితే విమర్శించడం మొదలు పెట్టారు సార్ దీని గురించి ఏం చెప్తారు ఇప్పుడు రాజకీయాల్లో బీఆర్ఎస్ ఏమైందంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని సీట్లన్నా గెలుచుకుని ఉంటే కొలక ఆత్మస్థైర్యం ఉండేది ఇప్పుడు బీఆర్ఎస్ అనేది లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది అంటే ప్రజల్లో ఏ అభిప్రాయం ఉందనేది ప్రజల మనస్తత్వాన్ని తెలియజేసేటప్పుడు కొంచెం వాళ్ళ అయితేనేమి బీఆర్ఎస్ నాయకులు అయితేనేమి ఒక విధమైన అభిప్రాయం ఏర్పడుతుంది అభిప్రాయం ఏర్పడినప్పుడు పార్టీలు మారడం అనేది సహజంగా అయిపోయింది డిఫెక్షన్లా ఉండినా కానీ ఈ రీజనల్ పార్టీలు రావటము అధికారంలోకి వణి పోకళ్ళతో పోవడము అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ్యులను కానీ పార్లమెంట్ సభ్యులను కానీ ప్రజలను కానీ కలవకపోవడము వీటన్నిటి వల్ల ఒక భావం ఏర్పడిపోతుంది ఎప్పుడు ప్రజల్లో ఇటువంటి తీర్పు వస్తుందో ఆ తీర్పు వల్ల ఒక భావం వచ్చి ఇటువంటి చేరికలు జరుగుతున్నాయి మాట్లాడుతుంటారులేండి అప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోవాలని చెప్పిండొచ్చు నేను కాదనడం లేదు ఇప్పుడు అభద్రతాభావం ఏర్పడినప్పుడు వాళ్ళ యొక్క రాజకీయ మనుగడ కూడా సాగించుకోవాలి కాబట్టి ఎక్కడైతే వాళ్ళకు రాజకీయ మనుగడ ఉంటుందో వాళ్ళు వెళ్ళిపోతుంటారు సరే బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీని తీస్తాం బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తాం తెలంగాణలో కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే విధంగా చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ ఏమో ఈ విధంగా బీఆర్ఎస్ నుంచి అందరు ఎమ్మెల్యేలని తీసేసుకుంటుంది మరి రెండు జాతీయ పార్టీల మధ్య ఇప్పుడు బీఆర్ఎస్ ఎరకపోయిందని చెప్పచ్చు మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి వచ్చే ఎలక్షన్స్ నాటికి ఏ విధంగా ఉంటుంది వీటిని అన్నింటినీ ఎలా అంటారు కేసీఆర్ గారు నేను ముందే చెప్పాను కదా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని అయినా గెలవకపోతే కనుక వారి ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని చెప్పి ముందు కూడా చెప్పాను పార్లమెంట్ ఎన్నికల ముందు నేను కనీసం ఒక సీట్ రెండు సీట్లు అయినా గెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను అది కూడా లేదు అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఈ అభద్రాభావంతో పార్టీ ఇబ్బందికర పరిస్థితి బీఆర్ఎస్కు బీజేపీ కూడా రెండో స్థానంలోకి వచ్చింది అటు కాంగ్రెస్కు బీజేపీకి ఫైట్ ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కుతో ఉండదు అని చెప్పాను అది ఇప్పుడు నిజమైంది ఇప్పుడు ఎందుకంటే రెండు పార్టీల మధ్య బీఆర్ఎస్ ఉనికి ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు అంటారు కానీ అంటే బీఆర్ఎస్కు ఓటింగ్ శాతం అయితే పెద్దగా తగ్గలేదు అది ఓటింగ్ శాతం అలాగే ఉంది మళ్ళీ సీట్లు కూడా సరే థర్టీ ప్లస్ ఉన్నాయి ఇప్పుడు థర్టీ నైన్ గెలిచింది ఐదుగురు వెళ్ళిపోయారు థర్టీ ఫోర్ అలా ఉన్నారు దీంతో అయితే సాగించచ్చు కదా మళ్ళీ ఫైట్ చేయొచ్చు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వచ్చు కదా సరే ప్రజల్లో ఇది ఏమిటికి సంకేతం అనేది తెలుస్తుంది కదా ప్రజల యొక్క అభిప్రాయం బట్టి రెండో స్థానంలోకి బీజేపీ వచ్చేసింది అంటే నిన్న సీట్లు పార్లమెంట్లో గెలుచుకోవడంతో రెండో స్థానంలోకి ఇప్పుడు రాజకీయ పరిస్థితి ఎట్టుందంటే బీజేపీ తెలుగు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయింది బీఆర్ఎస్ మనగడ ప్రశ్నార్థకమైంది అవి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు ఎప్పుడు షిఫ్ట్ అయిపోతాయి షిఫ్ట్ అయిపోతాయి ఉన్నాయి ఉన్నాయి ఉన్ని ఉంటాయి కాదండి నేను ఆఫ్ ఓట్లు గెలుపు లేకపోతే ఓటర్ కూడా వాళ్ళ మనస్తత్వం కూడా మారిపోతుంది ఇటు షిఫ్ట్ అయిపోతారు అంట సార్ ఇక ఇటు తెలంగాణలో బిఆర్ఎస్ ఎటువంటి పరిస్థితిలో ఉందో ఇటు ఏపీలో వైసీపీ కూడా దాదాపు అటువంటి పరిస్థితిలోనే ఉంది సార్ చూస్తున్నాం గెలిచిందే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు వాళ్ళలో కొంతమంది షిఫ్ట్ అవ్వబోతున్నారని వాటిలో అయితే వినిపిస్తున్నాయి సార్ అటు షర్మిల గారు కూడా ఒక కామెంట్ చేశారు దీనిపైన మరి అంటే వైసీపీ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంట కదా అని చెప్పేసి ఆమెను అడిగితే కలవలను వచ్చి సముద్రంలోనే కలవాలి అని చెప్పేసి చెప్పారు అంటే వైసీపీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్లోనే కలవాలన్నట్టుగా సంకేతం ఇచ్చారు అంటే మనకి వైసీపీ కాంగ్రెస్లో విలీనం చేసే ఆలోచనలు ఏమన్నా ఉందా దీని గురించి ఏం చెప్పారు విలీనం అంటూ ఉండదు కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం అవుతుందని నేను అనుకోవటం లేదు నేను ముందు కూడా మీకు ఎన్నికల ముందు కూడా చెప్పాను కొంచెము ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే వైఎస్ఆర్సీపీ మన కొంచెం ప్రశ్నార్థకంగానే మారుతుంది అని కూడా చెప్పాను అంటే కొన్ని పరిస్థితులు పట్టి ఉంటుంది అని చెప్పాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత సర్మిల గారు అప్పటికి టైం లేదు ఆమె ఏదో అభ్యర్థులు నిలుపుకునేదే ఘనకార్యంగా ఉన్నది గెలుస్తారని ఎవరు అనుకోలేదు కాస్త కూస్త వైఎస్ఆర్సి పోట్లే చీల్తాయి అనేది ఒక అభిప్రాయం ఉన్నది ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఇతను పార్టీ ఇంతవరకు శాసనసభ్యులు కలవడం కానీ పార్లమెంట్ సభ్యులను కలవడం కానీ ప్రజలను కలవడం కానీ జరగలేదు ఈవెన్ జిల్లాలకు టూర్ వెళ్ళినప్పుడు కూడా ఏదో కర్టంలో కట్టి ప్రజలకు కనపడకుండా తీసిపోతున్నారనే అపవాదైతే ఒకటి ఉంది అందువల్ల ఏమాత్రం ఇతను ఏమరైనా కానీ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని నిలుపుకునేది నిలుపుకునే ప్రయత్నాలు గట్టిగా చేసుకోకపోతే ఆ ప్రమాదం అయితే ఉంది ఎందుకుంది ఆ ప్రమాదం అని అంటే వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్ బ్యాంకు అప్పుడు విభజన రాజకీయాల్లో ఆంధ్ర రాయలసీమలో కాంగ్రెస్ పార్టీ పట్ల కొంచెం ఏకభావం వచ్చింది విభజనకు సుముఖులు కాదు కదా ఆంధ్ర వారు కానీ రాయలసీమ వారు కానీ సమైక్యాంధ్రలోనే ఉండాలనేది వారి అభిప్రాయం ఎందుకంటే ఎన్నో మద్రాసు నుంచి విడిపోయినాము కష్టాలు పడినాము తర్వాత విశాలాంధ్ర ఏర్పడి తెలుగువారం అంతా ఒకటైనాక అని చెప్పి హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నా కానీ ఎవరు కూడా ఏం మాట్లాడలేదు ఆ మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉంటేనే అనేది ఆ ప్రాంత ప్రజల్లో ఉన్నది కాబట్టి రాష్ట్రాన్ని విభజించినప్పుడు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఆ నిర్ణయం తీసుకుని ఎందరు చెప్పినా కానీ నేనేదో మాటిచ్చినా మాటిచ్చినా అని ఎక్కడ చెప్పిందో ఏదో మీటింగ్లో అన్న అన్నాను అని చెప్పి ఇటీవల కాలంలో ప్రచారం లేకొస్తుంది విభజన చేసినప్పుడు అక్కడ ఏక భాగం వచ్చి కొంచెం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా షిఫ్ట్ అయిపోయింది వైఎస్ఆర్సీపీకి రేపు అతను ఏమాత్రం ఏమరపాట్లో ఉన్నా కానీ ఆ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉంది షిఫ్ట్ అయినప్పుడు ఏముంది అండి పదకొండు మంది శాసనసభ్యులు ఎక్కడున్నా ఒకటే ఓట్ బ్యాంకే షిఫ్ట్ అయిపోతే కనుక మనుగడకే ప్రశ్నార్థకమవుతుంది వైఎస్ఆర్ సిఫ్ట్ మనుగడకు అయితే షర్మిల గారు గట్టిగా ప్రయత్నం చేసుకోవాల్సింది వస్తుంది పాత కాంగ్రెస్ నాయకులు కలుపుకోవడం అయితేనేమి గతంలో ఉన్న ఉత్సాహవంతులైన యువకులను కలుపుకోవడం అయితేనేమి పార్టీని ముందుకు తీసుకోగలగలిగితే గట్టిగా ప్రయత్నం చేసింది అని అంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితి దానికి ప్రోత్సాహం కూడా ఉండాలి హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ ప్రోత్సాహం ఇచ్చి